హైదరాబాద్ నడిపొట్టున ఇందిరా పార్క్ పక్కనే ఉండే ఎన్టీఆర్ స్టేడియం చుట్టూ వివాదం ముసురుకుంది ఏమిటది మా ప్రతినిధి భవ్య అందిస్తారు ప్రజలు అందరూ కూడా అంటే చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు అందరూ కూడా ఉపయోగించుకునేటువంటి ఈ ఎన్టీఆర్ స్టేడియం అంటే పద్నాలుగు ఎకరాల ఎన్టీఆర్ స్టేడియం అన్నీ కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ప్రజలు కూడా అంటే వాకింగ్ కావ వాకింగ్ కోసమని ఎక్సర్సైజ్ కోసమని స్పోర్ట్స్ ఆడడం కోసమని అన్ని కార్యక్రమాలకి ఎంతో పెద్ద ఎత్తున ఉపయోగించేటువంటి ఎన్టీఆర్ స్టేడియంని ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వము జిహెచ్ఎంసీ వాళ్ళకి జీవో నెంబర్ సెవెంటీ త్రీ ఎంఏ అండ్ యూడి ప్రకారం ఈ జీ ఎన్టీఆర్ స్టేడియంని కళాభారతి వాళ్ళకి అప్పగించాలని ఆర్ట్ అండ్ కల్చర్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సంస్కృతిని పెంచేందుకు ఆ కళాభారతి వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ దీనివల్ల చాలామంది సామాజిక వేత్తలందరూ కూడా ఇక్కడ ఐపీడబ్ల్యూ అంటే ఇక్కడ ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా దీనికి వ్యతిరేకంగా నినాదాలు చేసి హైకోర్టులో పిల్ కూడా వేయడం జరిగింది అంటే ఇది పబ్లిక్ అందరూ కూడా అంటే ప్రతి ప్రతి ఒక్కరు సామాన్యులందరూ కూడా ఎంతో హెల్త్కు ఉపయోగపడేటువంటి ఎక్సర్సైజ్లన్నీ కూడా ఇక్కడ చేస్తుంటారు స్పోర్ట్స్ ఆడతారు అసలు మన భాగ్యనగరంలో గ్రౌండ్స్ చాలా తక్కువగా ఉంటాయి ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో పార్క్స్ ఉంటాయి కానీ ఆ పార్క్స్ జస్ట్ చూడటానికి చూడముచ్చటగా ఉంటాయి దానికి ఏదో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు అక్కడికి సరదాగా వెళ్ళి ఎవరైనా పిల్లలు క్రికెట్ ఇంకేదన్నా గేమ్ ఆడదామని వెళ్తే దానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అలా లేదని అని చెప్తుంటారు సో ఇటువంటి గ్రౌండ్సే పిల్లలందరూ కూడా స్పోర్ట్స్లో ఉన్నతంగా ఎదగడానికి అని చెప్పి చెప్పేసి ఇటువంటి గ్రౌండ్సే ఉపయోగపడితే అందరూ కూడా క్రికెట్ ఆడుతుంటారు కొంతమంది వాలీబాల్ ఆడతారు ఇంకొంతమంది రెగ్యులర్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు ఇంకా కొన్నిసార్లు అయితే ఈ ఇంత పద్నాలుగు ఎకరాల ఈ ఎన్టీఆర్ స్టేడియంలో కొన్ని కార్యక్రమాలు ఎగ్జిబిషన్స్ కోటి దీపోత్సవాలు వంటివి ఎన్నో చేస్తూ ఉంటారు సో ఇటువంటి ఎగ్జిబిషన్ పబ్లిక్ అందరూ యూస్ చేస్తున్నప్పుడు దీన్ని కళాభర్తి వాళ్ళకి ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి చాలామంది సామాజిక వేత్తలు అటు ఐపీడబ్ల్యూ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది ఈ అసోసియేషన్లో దాదాపు ఐదు వేల ఆరు వందల మంది ఉంటే ఈ ఐదు వేల ఆరు వందల మంది కూడా ఎక్సర్సైజెస్కి యోగాకి ఇంకా వాకింగ్కి ఇటువంటి అనేక కార్యక్రమాలకి కూడా వాళ్ళు ఉపయోగించడం జరుగుతుందని చెప్పారు సో అలాగే కేవలం ఆ అసోసియేషన్ మెంబర్స్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ అందరూ కూడా ఉపయోగించుకున్న ఈ ఎన్టీఆర్ స్టేడియంని కళాభారతికి ఇవ్వడము ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళందరి వాదన అయితే ఈ కళాభారతి అనేది వాళ్ళకి అంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి అందించడం కాకుండా ఉన్న ఆర్ట్ గ్యాలరీస్ కావచ్చు ఇప్పుడు రవీంద్రభారతి కావచ్చు ఇటువంటి వాటిని ఆల్రెడీ ఉన్న వాటిని ఎక్కువగా ఉపయోగించట్లేదు సో వాటిని అభివృద్ధి చేసి అక్కడ మన తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ని సంస్కృతిని కాపాడుకోవచ్చు కావచ్చు కాబ కాపాడుకోవచ్చు అని ఈ ఎన్టీఆర్ స్టేడియంని ఇలా మొత్తం ఇక్కడ దీన్ని కూడా ఒక రకంగా కాంప్లెక్స్ బిల్డింగ్లతో చేసే కప్పిపు చేస్తే మన భాగ్యనగరంలో ఇంకా గ్రౌండ్స్ అనేవి లేకుండా పోవడం జరుగుతుంది దీనివల్ల ప్రజలు అంటే విద్య దీంతో పాటు హెల్త్ అండ్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ ఇతర కార్యక్రమాలు ఆహ్లాదకరంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి లేకుండా పోవడంతో అంటే పిల్లలు ఇప్పుడు ఒక సగటు విద్యార్థి కానీ లేకపోతే ఒక సగటు మనిషి ఇతర కార్యక్రమాలతో పాటు ఫిజికల్గా ఫిట్ ఉండడానికని ఒక ప్రాంతానికి వస్తే దాన్ని ఎలా మలుచుకోవచ్చు అంటే ఒక చి ఉదాహరణకి యంగ్ పీపుల్ వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఎండ వాన వీటితో సంబంధం ఉండదు వాళ్ళలోని తపనతోటి ఏదో సంథింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి గ్రౌండ్స్ ఉపయోగించుకోవచ్చు ఉంటారు సో క్రికెట్ పట్టుకొని వస్తారు బాల్ పట్టుకొని వస్తారు వీళ్ళందరూ మంచి ప్లేయర్స్ అందే అయ్యే అవకాశాలన్నీ ఇటువంటి గ్రౌండ్స్లలోనే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది డబ్బులు వెచ్చించి క్యాంపులకు వెళ్ళే వాళ్ళు కాకుండా నార్మల్ సాధారణ పీపుల్ అందరూ కూడా పబ్లిక్ ఉపయోగించుకునేటువంటి ఈ గ్రౌండ్ని ఇలా ఇటువంటి కళాభారతి వీటికి అప్పగించేస్తే ఇక్కడ ఎవరు వస్తారు ఇంకా మిగతా పబ్లిక్ అందరూ కూడా దీన్ని ఎలా వాడుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ సామాజికవేత్తల వాదన అలాగే దీన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఖచ్చితంగా దీన్ని ఈ జీవోని పునరుద్ధరించి దీన్ని మార్చేసి ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ ఎన్టీఆర్ స్టేడియంని ప్రజల కోసమే ఉంచాలని చెప్పేసి వాళ్ళు వేడుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రజలు ఎవరైతే అందరూ వస్తున్నప్పుడు స్పోర్ట్స్లో కానీ ఇటువంటి వాటిల్లో పాల్గొంటేనే మన భారతదేశం తెలంగాణ తరపున ఈ స్పోర్ట్స్ రంగంలో రాణించే అవకాశాలు ఉంటాయి సో దీన్నే తీసేస్తే ఇప్పుడు ఉన్నటువంటి రవీంద్ర భారతి వంటి ఇతర ఆర్ట్ గ్యాలరీస్ వీటి లోకి సాధారణ మనిషి ఎవరు కూడా ఎక్కువగా వెళ్ళరు అందరు కూడా ఉన్నత విద్యావ విద్యావంతులు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా అధికారులే ఎక్కువగా వెళ్తున్నారు తప్ప సామాన్యులకు ఉపయోగపడని కార్యక్రమాలు ఎన్ని వసతులు బిల్డింగ్లు ఎన్ని కట్టినా ఏం లాభం అనేది కూడా ఇక్కడ ప్రజల వాదన కూడా ఇక్కడ జరుగుతుంది సో ఈ ఎన్టీఆర్ స్టేడియం ని మోస్ట్లీ ప్రభుత్వము ఇది ఉన్న వాటిని మెరుగుపరిచి అవన్నీ కూడా పబ్లిక్కి ఉపయోగపడేలా చేయాలి కానీ ఆల్రెడీ పబ్లిక్ యూస్ చే చేస్తున్న వాటిని మార్చేసి ఏ మార్చి అనవసరంగా పాడు చేయొద్దని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా కోరడం జరుగుతుంది దీనిపై హైకోర్టులో అప్పీల్ కూడా వేశారు సో ఇప్పుడు అందరు కూడా వాదన ఇక్కడ అనేక మంది సామాజికవేత్తల వాదన ఏంటంటే ఈ ఎన్టీఆర్ స్టేడియంని పబ్లిక్ యూసేజ్ కోసము ఎలా వాడుతున్నారో అలాగే ఉంచితే మా అందరికీ కూడా బాగుంటుందని చెప్పేసి వీళ్ళందరూ వాదన మరి దీనికి తగ్గట్టు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయాలు కూడా మనం తదుపరి తెలిసే అవకాశాలు ఉంటాయి వీడియో జర్నలిస్ట్ చైతన్యతో భవ్యశ్రీ బిక్ టీవీ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం ను కళాభారతికి ఇవ్వడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు ముఖ్యంగా వాకర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తుంది సామాజిక వేత్తలు కూడా అటువైపే నిలుస్తున్నారు పద్నాలుగు ఎకరాల ఎన్టీఆర్ స్టేడియం ను స్థానికులు చక్కగా వినియోగించుకుంటున్నారు కళాభారతికి ఇవ్వడంలో అర్థం లేదని అభిప్రాయం వినిపిస్తోంది అవసరమైతే క్రీడలకు ఉపయోగపడేలా మరిన్ని వసతులు కల్పించాలని కోరుతున్నారు కళాభారతి కట్టడం ద్వారా ఎంతవరకు ఇది సిటీ సెంటర్లో ప్లేస్ ఇది ఈ ప్లేసుకు గాను దీనికి ఎన్ని విధాలుగా ఉపయోగపడిద్దంటే జనాలకు ఈరోజు ఐదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల పిల్లలకు సమ్మర్ క్యాంప్ అనేది ఈ ఎండాకాలంలో ఉండాల్సింది ఈ ఎండాకాలంలో ఉండాల్సిన సమ్మర్ క్యాంపులు ఇక్కడ లేకపోవటం ద్వారా ఇక్కడే ఉన్నటువంటి చాదర్ఘట్లో ఉన్నటువంటి సాయిబాబా గుడి ముందు ఉన్నటువంటి విక్టోరియా ప్లే గ్రౌండ్కైనా రావాలి ఆ ప్రాంత ప్రజలు లేదంటే ఖైరతాబాద్లోకి వెళ్ళాలే లేదంటే మారేడుపల్లికి వెళ్ళాలి లేదంటే కూలి కొత్తకి వెళ్ళాలి ఇంత దూరంగా వెళ్ళాలంటే ఒక పేదవాడు యాభై రూపాయల్లో సమ్మర్ క్యాంపులోకి జాయిన్ అవుతాడు ఈ యాభై రూపాయలు పెట్టే లోని వాడు అంతంత దూరము తల్లిదండ్రులు తీసుకెళ్ళి వెళ్ళగలరా వాళ్ళకి వెహికల్ ఉండదు ఏముండదు ఈ పేదవాళ్ళని ఏ రోజైతే ఈ స్పోర్ట్స్లో ఈ దే భారతదేశం గర్వించదగినటువంటి స్పోర్ట్స్ మెన్లలో అందరూ అట్టడుగు స్థాయి నుండి వచ్చిన వాళ్ళే అందరూ నాకు తెలిసిన కాడికి ఎక్కువ శాతం ఈ సమ్మర్ క్యాంపులలోనే హైజెనిక్గా తయారవుతారు ఎందుకంటే వాడి సర్టన్ ఏజ్ వచ్చేటప్పటికి వాడికి ఒక అవగాహన కలిగింది ఈ ఏజ్ ఉన్నప్పుడే ఏలాంటిది లేనప్పుడు వాళ్ళు ముందుకు ఎలా వెళ్తారు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో జీహెచ్ఎంసీకి ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ జీవోను మళ్ళీ పునరుద్ధరించి కళాభారతి నుండి జీహెచ్ఎంసీకి ఇవ్వగలరని మేము ఆశిస్తున్నాం పౌరులుగా ఆ విధంగా చేసినట్టయితే సమాజానికి బాగా ఈ ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం ఎలా ఉందంటే సాయంకాలం అయ్యిందో అంటే బీర్ సీసల్ మీకు ప్రతిరోజు కనిపిస్తాయి బీర్సీసెలు తాగుతూ ఉంటారు ఎప్పుడో పోలీసులు వస్తుంటారు పోతుంటారు దానికి ఎన్ని పొక్కలు కొట్టారంటే ఆల్రెడీ ఆరు ఉండాల్సిన గేట్లు ఇప్పుడు ఇంకా ఒక ఆరు ఎక్కువ ఎక్స్ట్రా చేశారు ఎప్పుడు టీఆర్ఎస్ మీటింగ్ పెట్టినప్పుడు ఇది ఓపెన్గా అయిపోయింది దానికి తలుపు తాళము ఎవరికీ లేదు కాబట్టి దీన్ని సెక్యూరిటీగా ఒక పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఏ విధంగా అంటే విక్టోరియా ప్లే గ్రౌండ్ ఉందో ఆ విధంగా ప్లే గ్రౌండ్ లాక్క అందరికి ఉపయోగపడేలా చేస్తే సమాజానికి ఉపయోగపడిద్ది ఆ విధంగానే ఎస్ఐ కోచింగ్లకు కానిస్టేబుల్ కోచింగ్లకు వస్తున్న పిల్లలకు కూడా వాళ్ళకు కూడా యూత్కి కూడా బాగా ఉపయోగపడిద్ది దీన్ని ఎట్టి పరిస్థితి స్పోర్ట్స్ కాంప్లెక్స్గా కట్టినట్టయితే సమాజానికి ఉపయోగపడింది సిటీ సెంటర్లో ఉంది కాబట్టి ఎన్టీఆర్ స్టేడియం వల్ల ఎంతో ప్రజలకి చాలా ఉపయోగం అవుతుంది చిన్నపిల్లలకి గేమ్స్ కానీ పెద్దవాళ్ళకు కూడా ఫిజికల్ ఫిట్ కానీ పోలీస్ ట్రైనింగ్ కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఎన్టీఆర్ స్టేడియం అనేది చాలా ఉపయోగం పడుతుంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ప్రతి ఒక్కరు చేసుకుంటారు ఇక్కడ కార్యక్రమాలు కాకుండా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కోటి దీపాలు ప్రోగ్రామ్స్ కానీ ఫెస్టివల్స్ కానీ మ్యారేజెస్ కానీ మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే చాలా అంగరంగ వైభవంగా చేసుకునే ప్లేస్ అంటే ఎన్టీఆర్ స్టేడియం అసలు ఈ గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ ఎన్టీఆర్ స్టేడియం అంటే ఎక్కడినొక్క మైదిపట్నం ఉప్పోలు ఇక్కడ నాచారము సికింద్రాబాదు ఇక్కడ కోటి నుంచి చాలామంది వచ్చి ఆడుతారు ఈ గ్రౌండ్ లేకుంటే అసలు మా హైదరాబాద్లో ఫస్ట్ మెయిన్ గ్రౌండ్ పెద్దది గ్రౌండ్ ఎన్టీఆర్ స్టేడియమే దీని పేరు ఇట్లా మారుతామన్నారు కానీ పిల్లలు ఒప్పుకోలేరు చదువుతో పాటు పాట పిల్లలకు మాకు హైదరాబాద్లో ఎక్కడ పోయినా పార్కులో పోతే పది రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు అంటారు ఇక్కడ ఏంటంటే పిల్లల్ని నా సాయంత్రం పుట్ట చల్ల పుట్ట మేము తెచ్చుకొని ఆడుకుంటాం మా బిడ్డల్ని తెచ్చుకుంటాం మా పిల్లల్ని తెచ్చుకుంటాం ఆడిపిస్తాం బాల్ ఆడతాం ఏం లేదు ఇప్పుడైతే ఇది గ్రౌండ్ ఇది తీసేస్తా అంటే ఎవరు ఒప్పుకోము దాని గురించి ఏడికైనా మేము కొట్లాడడానికి రెడీ అవుతాం మేము